చిత్తూరు జిల్లా కుప్పంలో రేషన్ బియ్యం మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కుప్పం నియోజకవర్గంలోని విజయనగరం రోడ్లో ఉన్న ఓ ప్రైవేటు మిల్లును అడ్డగా చేసుకుని ఈ మాఫియాను నడిపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇస్తున్న బియ్యాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా పట్టపగలే మాఫియాగా మారి మిల్లుకు తరలించి సన్న బియ్యంగా మారుస్తున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రైవేటు మిల్లులో టన్నుల కొద్ది రేషన్ బియ్యం పట్టుబడడంతో కేసులు కూడా నమోదయ్యాయని తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రేషన్ బియ్యం మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కుప్పం నియోజకవర్గంలోని విజయనగరం రోడ్లో ఉన్న ఓ ప్రైవేటు మిల్లును అడ్డగా చేసుకుని ఈ మాఫియాను నడిపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇస్తున్న బియ్యాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా పట్టపగలే మాఫియాగా మారి మిల్లుకు తరలించి సన్న బియ్యంగా మారుస్తున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రైవేటు మిల్లులో టన్నుల కొద్ది రేషన్ బియ్యం పట్టుబడడంతో కేసులు కూడా నమోదయ్యాయని తెలుపుతున్నారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో పేదలకు అందిస్తున్న చౌక బియ్యాన్ని ప్రతి గ్రామాల్లోనూ కొంతమంది బియ్యం మాఫియా ఏజెంట్లను నియమించుకొని అక్కడ ప్రజల దగ్గర 8 రూపాయలు 10 రూపాయలకు కిలో చొప్పున సేకరిస్తూ వీటిని భారీ మొత్తంలో కర్ణాటకకు పక్క రాష్ట్రంలో ఉన్న కర్ణాటక బంగారుపేట తరలిస్తూ మళ్ళా అక్కడ వాటిని పాలిష్ రైస్గా వాటిని మీ యంత్రాల ద్వారా రైస్ని పాలిష్ రైస్గా సన్న బియ్యంగా మార్చి దాన్ని నకిలీ బ్రాండ్లో బియ్యం మూటలు బస్తాలని ముద్రించుకొని అదే బస్తాలని మరలా కుప్పానికి పెద్ద మొత్తంలో తరలిస్తూ ప్రజల్లో అమాయక ప్రజల్ని సోనామసిరి బియ్యం పేరుతో వివిధ రకాల బ్రాండ్లతో కూడా ఇక్కడ విక్రయిస్తున్నట్లు మనం కంటికి కనిపిస్తూ ఉంది. ఈ మాఫియా ఆగడాలు ఈ మధ్యకాలంలో మరీ మితిమీరిపోతుంది. దీనిపైన సివిల్ సప్లై శాఖ కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుందనేది ఇంతటి అక్రమ రవాణాకు నిదర్శనమే. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపైన స్పందించి అక్రమ బియ్యాన్ని రవాణా చేస్తూ పక్క రాష్ట్రాల నుండి ఎగుమతి చేస్తూ పక్క రాష్ట్రాల నుండి మళ్ళీ దిగుమతి చేసుకుంటూ ఇక్కడ అమాయక ప్రజల్ని సోనామసిరి బియ్యం పేరుతో కిలో అదే 10 రూపాయలకి 8 రూపాయలకు కొంటున్న బియ్యాన్ని మరలా ఇక్కడ ప్రజలకే వివిధ నకిలీ బ్రాండ్ల రూపంలో దాన్ని విక్రయిస్తూ కేజీ 40 రూపాయలు 50 రూపాయలకు అధిక ధరలకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి మోసాలను ఇక్కడ ఉన్న సివిల్ సప్లై శాఖ చూస్తూ ఉంటే కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని మిల్లుల్లో భారీగా ఈ బియ్యాన్ని తరలించుకుంటూ అక్కడ మరలా దాన్ని సేకరించుకుంటూ లారీల్లో పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇంత యథేచ్ఛగా ఇక్కడ ఈ కార్యకలాపాలు విస్తృతంగా సాగిస్తున్నా కూడా ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెక్కినట్లు వివరిస్తుండటం చూస్తుంటే వీరు కూడా ఈ దందాలో చేతులు కలిపినట్లని ప్రజలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కానీ ఉన్నతాధికారులు కానీ జిల్లా కలెక్టర్ కానీ దీనిపైన కుప్పంలో జరుగుతున్న అక్రమ బియ్యం దందాను అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని అవినీతి అధికారులు ఇందులో భాగస్వాములైన అవినీతి సిబ్బందిని కూడా సస్పెండ్ చేసి ఇటువంటి అరాచకాలని ఇటువంటి అక్రమ రవాణాలని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.